నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యథావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు. ఉచిత ప్రయాణంతో మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రద్దీ పెరగడం మూలన బస్సులు పాడవుతున్నాయని, అంతేకాకుండా ప్రమాదానికి ఇన్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడతానని అన్నారు. ఇక కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.